హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని పట్టణాలు అన్ని నగరాల్లో కూడా అపార్ట్మెంట్ యొక్క కల్చర్ పెరిగిపోయిందండి. అపార్ట్మెంట్లో జీవనం అనేది ఒక కొత్త తరహా జీవనం అనే మనం చెప్పవచ్చు. అవి సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీస్ లాగా ఉంటాయన్నమాట. ఒక తక్కువ ప్రదేశంలోనే చాలా ఎక్కువ మంది నివసించడానికి ఇక్కడ ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే అండి, అపార్ట్మెంట్స్ యొక్క ప్రత్యేకత వాటి యొక్క లుక్ అండి. ఇండివిజువల్గా మనం నిర్మాణం చేపట్టాలంటే అది ఎంతో వ్యయంతో కూడుకొని ఉంటుంది. ఇవాళ రేపు మీరు చూడండి, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో దాదాపు 20 లక్షల రూపాయల నుంచి కూడా అపార్ట్మెంట్స్ కొన్ని ప్రదేశాల్లో ప్రారంభమవుతున్నాయండి. అలాగే 20 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా అపార్ట్మెంట్స్ అనేవి ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఈ అపార్ట్మెంట్స్ అనేవి సాధారణంగా ఎవరు ప్రిఫర్ చేస్తున్నారంటే అండి, ఎవరైతే మామూలుగా మధ్యతరగతి వ్యక్తులు ఉన్నారో, తర్వాత కొంచెం రిచ్ పీపుల్ ఉన్నారో, వారని వీరని ఏంటిలేండి, ఎవరైనా సరే అపార్ట్మెంట్స్కే జై కొట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ నిర్మాణం యొక్క వ్యయాలు పెరుగుదల వల్ల కావచ్చు, లేకపోతే మామూలుగా వాటి యొక్క లుక్ వల్ల కావచ్చు, లేకపోతే మనం అంత సమయం కేటాయించలేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే సేఫ్టీ దృష్ట్యా కానీ. చూడండి, ఒక చక్కటి అపార్ట్మెంట్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా దాదాపు 55-60 లక్షల రూపాయలు కానీ పెట్టినట్లయితే హైదరాబాద్ అండ్ నగరాల్లో మంచి మంచి అపార్ట్మెంట్సే మనకి లభిస్తాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలాంటి నా వీడియోలు కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.